ముంబై నటి జత్వాని హైదరాబాద్ కు చేరుకుంది. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను విజయవాడ తీసుకువెళ్లనున్నారు. ఇక జత్వానిని తీసుకువెళ్ళటానికి విజయవాడ పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే రోడ్డు మార్గంలోనే జత్వానిని విజయవాడ కమిషనరేట్ కు తీసుకువెళ్ళటానికి పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. అక్రమ కేసులు పెట్టి తనను తన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారని, కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని హీరోయిన్ జత్వాని తెలిపారు. ముంబై నటి జత్వాని హైదరాబాద్ కు చేరుకుంది. ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆమెను విజయవాడ తీసుకువెళ్లనున్నారు. ఇక జత్వానిని తీసుకువెళ్ళటానికి విజయవాడ పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ చెప్పండి. ఏదైతే సంచలనం అంటే గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి ఏదైతే కేసుందో, ముంబై సినిమా హీరోయిన్ ఏదైతే నటి కాదంబరి జత్వాని ఉందో ఆ నటి వ్యవహారం అయితే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఒక సెన్సేషనల్ గా మారిందని చెప్పాలి. ప్రధానంగా దీంట్లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించి దీనిపైన ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించినది. దీనిపైన ముఖ్యమంత్రితో పాటు బీజేపీ కూడా చాలా సీరియస్ గా తీసుకున్న వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రాత్రి అయితే ముంబై నుంచి కూడా ఆ నటిని హైదరాబాద్ తీసుకొచ్చిన పరిస్థితుల్లో మనం చూస్తాను. ముంబైలో కూడా మీడియాతో కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా మీడియాతో మాట్లాడటం చూస్తాను ఉన్నాం. గత ప్రభుత్వం తన పైన ఎంత క్రూరంగా హింసించింది, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు ఏ విధంగా తన పైన క్రూరత్వం ప్రదర్శించారు, ఆ అనవసరంగా లేని కేసులను తన మీద నిర్బంధించి తనని ఇన్ని రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్ లో బంధించి తన పైన అక్రమ కేసులు బనాయించి తను జైలు పాలు చేశారని చెప్పేసి కన్నీత పర్యంతమైన విషయం అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి ఉంది. అక్కడ హైదరాబాద్ నుంచి బై రోడ్డు మార్గాన కూడా విజయవాడ సిపి ఆఫీస్ కు తీసుకొచ్చి తనతో స్వయంగా కంప్లైంట్ తీసుకునే నేపథ్యం అయితే ఇప్పుడు విజయవాడలో కూడా నడుస్తున్నట్టుంది. ఇప్పటికే ఏదైతే ముంబై నటి విజయవాడ ఒక ప్రముఖ హోటల్లో కూడా ఇప్పటికే చేరుకున్న పరిస్థితి అయితే మనకి తెలుస్తానే ఉంది. ఆ హోటల్ నుంచి ఫ్రెష్ అయిన తర్వాత విజయవాడ సిపి కార్యాలయానికి తను తీసుకొస్తానని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసి ఆమెకి ఒక సెక్యూరిటీ కూడా హై సెక్యూరిటీ కల్పించి తనకు భరోసా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. నిర్భయంగా తను ఈ యొక్క కేసు నుంచి తను బయటపడే విధంగా కూడా మేము చేస్తామని చెప్పేసి పోలీసులు ఇప్పటికే భరోసా ఇవ్వడం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీడియా ముఖ్యంగా చెప్పడం చూసాం. ఈ ఆధారాలన్నీ అయితే మరి కాసేపట్లో పోలీసుల ముందు అది ఇవ్వబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు 2022లో విజయవాడ సిపిగా పనిచేసిన ఆ వ్యక్తి టాటాతో పాటు మరొక డీసీపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ఇద్దరితో పాటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన ఒక అడిషనల్ డీసీపీతో పాటు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ వీరందరూ కూడా ముంబై వెళ్ళి తను అక్కడి నుంచి ఒక ప్రత్యేక ఫ్లైట్ లో ఆ విజయవాడ ఇబ్రహీంపట్నం తీసుకొచ్చి ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉంచి తన పైన అనేక రకాలకు ఇబ్బందులు గురి చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు అయితే నడుస్తున్నా ఉంది. కేవలం 5 లక్షల రూపాయల ఒక నకిలీ డాక్యుమెంట్ ఫేక్ కేసులో అయితే ఈ కేసును అయితే నమోదు చేశారని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం. అసలు ముంబై నటికి మొబైల్ ఉన్నటువంటి యొక్క మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కొడుకు విద్యాసాగర్ కి ఉన్న సంబంధం ఏమిటో అన్ని విషయాలు కూడా మరి కాసేపట్లో తెల్లనట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. దోషులను ఎట్టి పరిస్థితులు వదిలే ప్రసక్తి లేదని కూడా ఇప్పటికే హోంమినిస్టర్ తో పాటు ముఖ్యమంత్రి కూడా అయితే చెప్పడం అయితే మనం చూస్తాను. మరి కాసేపట్లో ఈ కేసుకు సంబంధించి ఆ యొక్క నటి కూడా మన మీడియా ముందుకు రాబోతున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. All I want to say right now is so many powerful men have abused their position, power, authority, legal prowess, contact with the sole motive, of benefiting monetarily from unlawfully and wrongfully character assassinating me. I have full faith in God and the government of Andhra Pradesh
and the government of India has lost but will not let innocent suffer like this. I thank you all for your से क्या आपको लगता है क्या आंध्र प्रदेश आप जाने वाले हैं क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have full faith. I have faith in my innocence and I'm sure that the government is going to help that come out and they punish the culprits severely so that they cannot repeat this.